కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప్పల్వాయి గిద్దె మోషంపూర్ గ్రామాల నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది. గిద్దె మోషంపూర్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో నామినేషన్ వేయడం జరిగింది. ఉప్పల్వాయి గ్రామాల నుండి బత్తుల రవి, కొత్తల గంగారావు సర్పంచ్ గా నామినేషన్ వేశారు. కొత్తల గంగారావు మద్దతుదారు నారాయణ రెడ్డి, అరవింద్ గౌడ్, అశోక్ రెడ్డి, ఆగుల నరసయ్య, కాల హనుమన్లు, కాల లిబందరి రవి, దుర్గయ్య, నరసింహులు, రాజిరెడ్డి, యాదగిరి, కన్నయ్య, షాదుల పాషా తదితరులు ఉన్నారు. ఉప్పల్వాయి గ్రామంలో ఏసీ రిజర్వేషన్ కావడంతో ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం మీడియాతో కొత్తల గంగారావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి సొసైటీ డైరెక్టర్ గా పదోన్నతిలో ఉండి గ్రామాన్ని సేవలు అందించాను. ఇదే తరహాలో సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మరింత అభివృద్ధి చేస్తానని, సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధి పనులను ఆకర్షించి అదే తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామస్తులందరూ కొత్తల్లో గంగారావు అనే నాకు భారీ మెజర్ తో గెలిపించాలని కోరారు. సర్పంచ్ గా బరిలో దిగుతున్నాను. ఉప్పల్వాయి గ్రామంలో గతంగా సంవత్సరంగా పోలిస్తే డైరెక్టర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ పని విధానంలో అప్పటికిప్పటికీ మా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో తోడ్పడుతూ గ్రామంలో ఏ పనులు అయ్యాయో, ఇంకా ఏ పనులు కాలేవో అన్నీ మా సర్పంచ్ అరవింద్ గౌడ్ తో ఉంటూ, ఎక్కడ ఏ గలీలో సీసీ రోడ్లు అయినాయి, ఏ గలీలో డ్రైనేజీలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఆ పూర్తి పని చేసి అభివృద్ధి పథకంలో ఉప్పల్వాయిని తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను గెలిపించి మహిళా సంఘాలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, గ్రామస్తులు ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను గత 9 సంవత్సరాలుగా అరవింద్కు, సర్పంచ్ అరవింద్ గౌడ్తో నేను ఎన్నెన్నపట ఉంటూ ఆయన చేసిన పనుల్లో ఎప్పుడూ నేను ఆయన సహకారంతో నేను ఉప్పల్వాయిల భాగస్వామ్యంగా పనిచేసినాను. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి గెలిపించాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ మహిళా సంఘాలు కానీ, ఆరోగ్యం పట్ల కానీ, పరిశుద్ధత పట్ల కానీ, ఇంకా నిరుద్యోగ అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా ఇంతకుముందు చూసినట్టయితే మసాలా చాలా ఇబ్బందులు ఉంటుండే. నేను పనిచేసిన తరంలో ఒకరోజు కూడా ఇబ్బంది లేకుండా మసాలా ఫర్టిలైజర్ తెప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని తక్కువ చేయకుండా అత్త